కరోనా బాధితులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో 100 కోట్లు పక్కదారి పట్టాయంటూ ఆరోపించారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు ఏమయ్యాయంటూ ఆయన ప్రశ్నించారు. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్ ఒత్తిడికి లొంగిన కేసీఆర్ గారు వాళ్ళ బంధువుల వ్యాపారం దెబ్బతింటుందని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు, దీనికి కేసీఆరే సంపూర్ణంగా బాధ్యత తీసుకోవాలి, ఆరోగ్యశ్రీలో చేర్చమని మా సీతక్క ఇందిరా పార్క్ దగ్గర 2 రోజుల దీక్ష చేస్తే సీతక్కను ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి ఉస్మానియా హాస్పిటల్ వేసారు తప్ప సమస్యకు పరిష్కారం చూపించలేదు. దీన్ని బట్టి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. కేసీఆర్కు పేద ప్రజల్ని దోసుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్ యజమానులతో ఉన్న బంధము ఎంత బలమైందో, బంధుత్వాలు ఎంత బలమైనవో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్పష్టంగా విజిలెన్స్ ఇచ్చి ప్రధాన పత్రికలలో ప్రతాక శీర్షికలు రాశారు. నేను అందుకే అడుగుతున్నా, ప్రభుత్వం ఎందుకు దీన్ని కప్పిపుచ్చుతుంది? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను బయటపెట్టమని డిమాండ్ చేస్తున్నాము. మేము సమాచార హక్కు చట్టం కింద ప్రయత్నం చేసినా అధికారులు ఎవరు దొరుకుతలేరు.